గోపాల్ తమ్ముడు. చిల్లకూరు గోపాల్ రెడ్డి. ప్రజల చేత అనిపించుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సాధారణంగా ఆహ్వానించారు. పద్మనాభరెడ్డి గారు, నిత్యశేషులు రంగప్రసాద్ గారు, చిల్లకూరు గోపాలరెడ్డి గారు, సుబ్బు గారు, కాకిబాబు, సుబ్బు అంటే షేక్ కాలీ షా, సంపత్, వేలుపాలెం సతీష్, ప్రతి మీద భాష, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పాపిరెడ్డి పాలెం పోతే బ్రహ్మాండం జరిగింది, అందుకంటే ఈరోజు బ్రహ్మాండం జరిగింది. ఏ ఊరికి పోయినా బాబు మీరు అందరూ ఐదేళ్ళు అది మాట్లాడుతా చెప్పడానికి ఐదేళ్ళు కాసుకొని ఉన్నారు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదాల వల్ల నేను ఎమ్మెల్యే గెలిచే అవకాశం వచ్చింది. 20 ఏళ్ల నిరీక్షణ మధ్యలో 5 సంవత్సరాలు బాబు గారి ఆశీర్వాదాలు, పేదోళ్ళు వాళ్ళ సమస్యల పరిష్కారం, రైతులు రైతు కూలీలు. ఈరోజు నా జీవితంలో ఓడిపోతే ఇంట్లో కూర్చోలే, గెలిస్తే నెత్తి మీద కూర్చోలే. 2004లో ఓడిపోయిన 6,000 ఎకరాలు భూసేకరణ, 3 లక్షలు అన్నారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. 96లో పోర్టుకి ఫౌండేషన్ వేసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే 96లో. ఆ భూసేకరణలో రిలయన్స్ ఈ థర్మల్ స్టేషన్స్ జెన్కో 3 లక్షలంటే ఫైట్ చేసి 6 లక్షలు చేయించాము. మళ్ళీ ఈ సంవత్సరం ఆలస్యమైందని అందరు రైతులు వచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అప్పుడు, ఆయన తీరిపోతే 3 దారి చేశాడు. ఇప్పటికన్నా రాజశేఖర రెడ్డి తీసుకుపోమంటున్నారు, మకానం కొడతాడు, నేను తీసుకుపోనన్నారు. నేను ఓడిపి ఉంటా. రాజశేఖర రెడ్డిని 99-2004 మధ్య శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు, నేను ఎమ్మెల్యే మంత్రి, తీవ్రంగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. అయినా 2 బస్సులు వేసుకొని తీసుకుపోయినా, గైడ్ లైన్స్ అన్నీ చెప్పా. నెల్లూరుకి వచ్చే లోపల 7 లక్షలు చేశాడు, రిలయన్స్కి 7,70,000 చేశాడు. 3 లక్షల నుంచి 7,70,000 చేయించుకున్నాం. హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ 50,000-60,000 ఇస్తున్నారు. బ్రహ్మదేవంలో ఒక వితంతు పక్కకు వస్తే వాళ్ళు కనపడతా. ఆ విజంతులు అయ్యా నా కైలో 4 స్తంభాలు వేస్తున్నారు, పైన టవర్ అంట 20 సెంట్లు ఆగిపోతుంది, పైన హైటెన్షన్ కళ్ళారా ఒక పిలిపిచ్చా, మొత్తం హైటెన్షన్ టవర్స్ ఆపేయమన్నా జిల్లాలో. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఏం సార్ ఇటు ఆపితే అంటే, మీ టర్న్ ఓవర్ ఎంత దేశంలో 1,000 కోట్లు, ఆడ ఎకరా ఒక 20 లక్షలు లేదా 10 లక్షలు లేదా 5 లక్షలు, దాంట్లో టవర్ వేసి 20 సెంట్లు ఆక్యుపై చేసి పైన లైన్లు తీసుకోపోతే దాని విలువ ఎంత? 10 లక్షలది 5 లక్షలు, 20 లక్షలది 10 లక్షలు, నువ్వు 50,000 ఇస్తావా? నీ కంపెనీ మొత్తం జిడిపి ఎంత? సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో IUI, IVF, ICSI ద్వారా ప్రత్యేక చికిత్స. లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ IVF సెంటర్, శ్రీహరి నగర్, 7వ వీధి, ముచ్చాలపాలెం, నెల్లూరు.